ఆహారం గురించి ఒక విషయం, నేను ఫుడీని. నేను ఫుడీని. ఫుడీ? అవును ఫుడీ, నాకు తినడం ఇష్టం. సో షూటింగ్ సమయంలో తినను, కానీ విరామాల్లో నేను ఆహారం మీద దాడి చేస్తాను. కానీ నేను జంతు ప్రేమికురాలిని కూడా. అందుకేనా అన్నమాట మీరు తింటారా? కాదు, నిజంగా కాదు. ఎప్పుడైనా ఒక సంఘటన నేను చూసినప్పుడు. కొంతమంది ఆహారం అంటే ఇష్టం అంటారు. మీరు జంతువుల్ని ప్రేమిస్తారు, అందుకని మీరు ఆహారంలో జంతువుల్ని చేర్చుతారా? అలా కాదు, నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను, అంటే మాంసాహారాన్ని మానేయాలని. నేను అలా ప్రయత్నించాను కూడా. ఒక వారం 10 రోజులు మాంసాహారాన్ని ముట్టలేదు. కానీ ఒకసారి మాంసాహారాన్ని తినేవాళ్ళని చూశానంటే సరే వచ్చేనెల నుంచి అనిపిస్తుంది నాకు. దీని నుండి ఎలా బయటపడాలో తెలియటం లేదు. నాకు ఇంట్లో 2 పెంపుడు జంతువులు కూడా ఉన్నాయనుకోండి, నాకు తెలియటం లేదు. సద్గురు, మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? అంటే మాంసాహారం తినడం తినకపోవడం గురించి. అయితే మీ పెట్స్ని ఎప్పుడు తినాలనుకుంటున్నారు? లేదు లేదు, అవి నా పిల్లలు లాంటివి. అవును, అందరూ అలాగే అంటుంటారు. కొంతమంది కోడి పిల్లలతో చక్కగా ప్రేమగా మాట్లాడతారు, ఆ తర్వాత వారం వాటిని తినేస్తారు. మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? నేను హ్యూమానిటేరియన్. చూడండి, ఇవాళ మొక్కలు కూడా అన్ని ప్రాణుల్లాగే సున్నితమైనవని చూపించడానికి తగినంత బలమైన ఆధారాలున్నాయి. అందువల్ల మీరు మొక్కల్ని తిన్నా జంతువుల్ని తిన్నా అది కూడా ఒక రకమైన హింసే. మొక్కలు అరవలేవు కదా, ఒకవేళ అరిచినా మనం వినలేం అంతే. అవి అరుస్తాయి అనడానికి తగిన ఆధారాలున్నాయి. ఇది ఇలా నిరూపించబడింది కూడా. ఇప్పుడు ఒక జంతువు వచ్చిందనుకోండి, అంటే చెట్లలోకి, ఇక్కడ 1,000 లేదా 10,000 చెట్లు ఉన్నాయనుకోండి, ఒక ఏనుగు వచ్చి ఒక చెట్టు ఆకుల్ని తింటుందనుకుందాం. వెంటనే ఆ చెట్టు తన జాతి చెట్లన్నిటికీ ఇలా తనను ఏదో తినేస్తుంది అని సందేశం ఇస్తుంది. అవి ఏనుగులను గుర్తిస్తాయో లేదో అన్న విషయం నాకు తెలీదు. ఇలా తినబడుతున్న సంగతి తెలుసుకున్న నిమిషాల్లో ఆ ఏనుగు ఇతర చెట్ల దగ్గరకు వెళితే అవన్నీ కొంత విషపూరిత పదార్థాన్ని తమ ఆకుల్లో అప్పటికే ఉత్పత్తి చేసుంటాయి. ఏనుగు దాన్ని తినాలని ప్రయత్నిస్తే అది చేదుగా ఉంటుంది, విషపూరితం. అందుకని ఇక అది ఆ చెట్లను ముట్టుకోదు. వాటి మధ్యలో అంత సున్నితత్వం ఉంది. అందువల్ల మీరు ఒక పండును కోసుకొని తిన్నా జంతువును కోసుకొని తిన్నా ప్రతిదీ హింసే. ఎవ్రీథింగ్ ఇస్ క్రూయల్. మనం చెయ్యగలిగింది ఏమిటి అంటే మనకు ఎంత కావాలో అంత మాత్రమే చేయటం. మీరిలా ఫుడీగా ఉండడం అనే భావాన్ని వదిలిపెట్టాలి. మనం అందరూ ఆహారాన్ని తింటాం, మనం తినాలి, లేకపోతే అది దీని పట్ల హింస అవుతుంది. కానీ ఆహారంతో మీరు గుర్తింపు ఏర్పరచుకోవడం అది సరికాదు. ఎందుకంటే మనం మనల్ని పోషించుకోవడమే కాకుండా మనకు మనల్ని మనం పోషించుకునే హక్కు ఉంది. ఒక ప్రాణిగా మనల్ని మనం పోషించుకునే హక్కు ఉంది, ఎందుకంటే ఆహారపు చక్రం ఈ ప్రపంచంలో ఇలానే ఉంది. కానీ కేవలం మన ఆనందం కోసం మరొక ప్రాణాన్ని తీసుకునే హక్కు మనకు ఏమాత్రం లేదు. We have no business to do that. We have every right to nourish this life, but we have no right to enjoy taking another life. అందువల్ల మిమ్మల్ని మీరు ఫుడీ అని పిలుచుకోకండి, ఎందుకంటే ఆహారంతో మీరు గుర్తింపు ఏర్పరచుకోకూడదు. మనం జీవించడానికి, పోషించుకోవడానికి మనం తినేదేదో ఆ నిమిషంలో దొరికిందేదో తింటాం. Thank you.